రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏవి కాలేజ్ నుంచి రాజు అందిస్తారు. రాజు, పోలింగ్ ప్రారంభమైందా? ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా? థ్యాంక్ యూ అనిల్. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 7 గంటలకు అనుకున్నా, కానీ కొద్దిగా స్టార్టింగ్ ప్రాబ్లంతో 7:05, 7:10 స్టార్ట్ చేసిన పరిస్థితిని కాబట్టి ప్రజెంట్ నేను ముషిరాబాద్ నియోజకవర్గంలోని దోమల్గూడ ప్రాంతంలోని ఏవీ కాలేజీలో ఉన్నాను. ఏవీ కాలేజీలో మొత్తం ఇక్కడ 7 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్లో దాదాపు 800 నుండి 1200 పైచిలకు వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ప్రజెంట్ నేను అందులో ఇది ఒక పోలింగ్ బూత్. ఈ పోలింగ్ బూత్లో 1294 మంది ఓటర్లు ఇందులో ఉన్నారు. చూడవచ్చు, ఉదయం వీళ్ళు స్టార్ట్ కాకముందే 5-10 నిమిషాల కంటే ముందే వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. తర్వాత 7:05 కొద్దిగా కాస్త అటు ఇటుగా స్టార్ట్ చేశారు. చాలామంది ఉదయం వేళల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్కు వస్తున్న పరిస్థితిని కనబడుతుంది. చాలామంది సీనియర్ సిటిజన్స్ కావచ్చు, యువత కావచ్చు, ఎక్కువగా పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సహజంగా హైదరాబాద్లో మార్నింగ్ వాక్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళాలని చాలామంది అయితే పోలింగ్ బూత్లకు వస్తున్న పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ అయితే అందరు క్యూ లైన్లో నిలబడ్డారు. లోపల ఒక్కొక్కరు లోపల వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పూర్తిగా ఐడెంటిటీ కార్డు, ఏదైతే 12 రకాలకు సంబంధించిన ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు ఉన్న వారిని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. లోపలికి వెళ్ళే సమయంలో కూడా ఎలాంటి ఫోన్స్ కూడా లోపలికి తీసుకురాకుండా ఇక్కడ పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడనే వాళ్ళు తీసుకొని లోపలికి పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు దాదాపు ఒక్కొక్క పోలింగ్ బూతులలో దాదాపు 5 నుండి 10 మంది వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సార్, ఎన్ని గంటలకు వచ్చారు సార్ ఇక్కడికి? 5 మినిట్ తక్కువ, 7:00. 6:55. ఓకే, ఏంటి స్లిప్ అయింది? స్లిప్. ఓకే, ఇది అభ్యర్థికి సంబంధించి ఇది ఉండనవసరం లేదు. మామూలుగా ఆధార్ కార్డు కానీ మిగతా ఏం లేవా మీ దగ్గర? ఉన్నాయి ఆధార్ కార్డు. ఆధార్ కార్డు తీసుకొచ్చుకున్నారు. అని వెళ్ళిన మొత్తానికైతే మనకు ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, లేకపోతే ఉపాధి హామీకి సంబంధించిన గుర్తింపు కార్డు కావచ్చు, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన 12 రకాల కార్డులు, ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. పోలింగ్ బూత్కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఒక ఆయన ఉన్నారు, ఓటు హక్కు వినియోగించుకున్నారు సార్? బెస్ట్ అరేంజ్మెంట్స్, దేర్ ఇస్ ఎ సెపరేట్ లైన్ వాస్ ఆర్గనైజ్డ్ హియర్ అండ్ లేడీస్ అండ్ లైన్ అండ్ ఇప్పటివరకు చాలా సార్లు ఓటు వేసి ఉంటారు, ఎన్నిసార్లు వేసి ఉంటారు? గతానికి ఇప్పటికి ఏమన్నా వేరియేషన్ ఏమన్నా కనబడుతుంది? నేను ఎక్సెల్ డిఫెన్స్ సర్వీసెస్ లో ఉండడం వల్ల యాజ్ ఎ సివిలియన్ నాకు కొన్ని చోట్ల ఆపర్చునిటీస్ కలగలేదు. సో 2-3 టైమ్స్ వేసాను. సార్, ఒకసారి చూపించండి, ఇంకెక్కడ పెట్టారు? ఓకే సార్. ఏంటి, మొబైల్ పట్టుకుని వెళ్ళారా లోపలికి? నాకు ఇందులో మనకు ఆధార్ కార్డ్ కాదు, ఓటర్ లిస్ట్ది ఎలక్ట్రానికలీ లోడెడ్ టు ఫర్ రిఫరెన్స్ ఐ షోన్. ఓకే, ఇది సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చాలా మంది అయితే క్యూ లైన్లో నిలబడ్డారు. మరోవైపు పక్కనే మరొక పోలింగ్ బూత్ ఉంది, ఆడ కూడా సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చి వినియోగించుకుంటారు. మొత్తం ఏవీ కాలేజీలో 7 పోలింగ్ బూతులు ఉన్నాయి. 7 పోలింగ్ బూత్లో చాలా ఎక్కువగా ఇదే పోలింగ్ బూత్లో 1294 మంది ఓటర్లు ఉన్నారు. మిగతా దాంట్లో 800, ఒక దాంట్లో 900, ఒక దాంట్లో 1000 అలా ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికైతే ఇప్పటికి ఫస్ట్ టైము ఓట్ ఫర్ హోమ్ అనేది ఈసారి ప్రవేశపెట్టారు. చాలా వరకు ఈసారి వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇంట్లో నుండి బయటికి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈసారి ఓటు హక్కును వినియోగించుకునేలాగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మేడం, వేసారా ఓటు? వేసారా? ఎట్లా ఉన్నాయి మేడం అరేంజ్మెంట్స్? బాగున్నాయండి. బాగున్నాయి. ఎంతసేపు అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి మీరు వచ్చి? ఓకే. సో ఇది మొత్తానికైతే ఈ ముషిరాబాద్ నియోజకవర్గం సంబంధించి ఇదే డిఆర్సీ సెంటర్. నిన్న ఇక్కడ నుంచి వెళ్ళి ముషిరాబాద్ నియోజకవర్గంలోకి సంబంధించిన ప్రతి పోలింగ్
బూత్ కావచ్చు, పోలింగ్ కేంద్రానికి కావచ్చు, ఇక్కడి నుంచెల్లి ఈవీఎంస్ కావచ్చు, వీవీప్యాట్స్ ఇక్కడి నుంచి కంప్లీట్గా బయలుదేరాయి. ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి 5 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. పోలింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఇదే కేంద్రానికి అవన్నీ తరలించే అవకాశం ఉంటుంది. సో చూడొచ్చు, పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద, పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. గతంతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి ఉంటుంది. గతంలో బ్యాలెట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్స్ ఇచ్చేవారు, కానీ ఈసారి మొదటిసారిగా జర్నలిస్ట్ల కూడా బ్యాలెట్ ఓటింగ్ కూడా కల్పించారు. చాలామంది ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులు కూడా ఈసారి వినియోగించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఉద్యోగులకు అయితే ఈసారి కొంత మేరకు నిరాశనే కలిగిన సిచ్యువేషన్ అయితే కలిగింది. వాళ్ళు కొంత ఇబ్బందులు కూడా పడ్డ సందర్భం. అదేవిధంగా ఓట్ ఫ్రమ్ హోమ్ ద్వారా 77178 మంది ఈసారి ఇళ్లలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వికలాంగులు కావచ్చు పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేయడానికి చాలా ఇబ్బందులు పడేవారు. చాలా వరకు సపోర్టర్స్ కానీ వాళ్ళ సంబంధించిన ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు వచ్చేవారు, లేకపోతే ఎవరిదైనా సాయం తీసుకొని అయినా వచ్చేవారు. కానీ ఈసారి మీ వాళ్ళు ఇంటికే వెళ్ళి ఓటు తీసుకున్న సిచ్యువేషన్ అవుతుంది. సార్ వేసారా సార్? ఓటు వేసేసినా సార్. ఎట్లా ఉంది సార్? ఎన్నిసార్లు వేసారు ఇప్పటి వరకు మీరు, అంటే మీకు ఓటు హక్కు వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు? ఇది ఫిఫ్త్ టైం ఉన్నాయి సార్. ఫిఫ్త్ టైం, ఓకే. ఎలా ఉంది సార్ అంటే ఫిఫ్త్ టైము, గతానికి ఇప్పటికి ఏమన్నా? ఈసారి కొంచెం కాంపిటీషన్ మంచిగా ఉన్నాయి, చూడాలి ఏమైతుంది. అంతే. ఏ మీకు అంటే ఈసారి ఓటు వేస్తున్నారు కదా, అంటే ఏర్పాట్లు ఇక్కడ పోలింగ్ బూత్లలో కావచ్చు ఎలా అనిపిస్తున్నాయి? ఏమన్నా కొత్తగా ఉన్నాయా, ఏమన్నా నార్మల్గానే ఉన్నాయా? నార్మల్గానే ఇక్కడే వస్తున్నారు, చిన్నప్పుడు 80 నుంచి ఇక్కడే వస్తున్నారు. ఈసారి చాలా వరకు కొత్త ఓటర్లు వచ్చారు, కొత్త ఓటర్లు వచ్చారు, ఓట్ల సంఖ్య కూడా పెరిగింది. గతంతో పోలిస్తే కూడా 1.5 కోట్ ఓట్ల సంఖ్య కూడా పెరిగింది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? దిస్ షుడ్ బి సమ్ చేంజ్. ఆల్మోస్ట్ ఇస్ ద పర్సంటేజ్ వి హావ్ టు సీ ఇన్ దట్ అండ్ థర్డ్ దేర్ విల్ బి సమ్ చేంజ్. ఓకే. సో ఇది మొత్తం అనిల్.